జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాజకీయ నాయకుడి కన్నా కూడా సంఘ సంస్కర్తగా మనమందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పరిపాలన తీరుని విప్లవాత్మకంగా మార్చేసి వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి మధ్యవర్తి అనేటటువంటి వాడు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన లేకుండా చేసి నేరుగా సంక్షేమాన్ని ప్రజలకే అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కేవలం ఈ వ్యవస్థల ద్వారా రాష్ట్రంలో కల్పించినటువంటి ఉద్యోగాల సంఖ్య 385,977. వైద్యానికి, విద్యకు ఆయన ఇస్తున్నటువంటి కేటాయింపులు ఎంత? 1980 దశకంలో భారతదేశపు బడ్జెట్లో, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 30% పైగా వైద్యానికి, విద్యకి ఖర్చు చేసేటటువంటి వాళ్ళు. దాన్ని క్రమేపీ ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా తగ్గిస్తూ వచ్చేశారు. ఇప్పటి కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండిటికి ఇచ్చేటటువంటి కేటాయింపులు చాలా ఎక్కువ అన్న విషయాన్ని మనం గుర్తించాలి. విద్య, వైద్య ఆరోగ్య వ్యవస్థలో 53,466 ఉద్యోగాలు ఇటీవల 5 ఏళ్ల కాలంలో కల్పింపబడ్డాయి. తరతరాల పేదరికం పోవాలనంటే దానికి ఉపయోగపడేటటువంటి గొప్ప సాధనం కానీ, ఆయుధం కానీ విద్య మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో అన్ని పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా మార్చేసి పిల్లలకు నాణ్యమైనటువంటి చదువుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. చంద్రబాబు గారు 1700 స్కూళ్ళు మూసివేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఐబీ విద్యను ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. ఐబీ విద్యను ప్రైవేటు పాఠశాలలో ఒక విద్యార్థి అందుకోవాలనంటే కనీసం 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పేద నిమ్న వర్గాలకు, వాళ్ళకు చెందినటువంటి పిల్లలకు అసలు ఏమాత్రం పైసా తీసుకోకుండా ప్రభుత్వమే ఆ ఖర్చును భరించి విద్యను అందిస్తే ఇంకో 20 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అన్నదే ఉండదన్న విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. రాజ్యాంగంలో మనకు నిర్దేశించబడినటువంటి విషయాలు ఏవైతే ఆర్టికల్ 39, 38, 41, 42 ప్రకారం న్యాయ, రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించడం కోసం ప్రభుత్వం నిమ్న వర్గాలకు చెందినటువంటి వాళ్లకు చేయూతను అందించాలని మనకు రాసి ఉంచబడింది. దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం, ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 2 డజన్లకు పైగా శాఖల్లో మొత్తం 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఈరోజు యువతకు అందాయి. ఇంతకు మునుపు ఈశ్వర్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారమే ఈ 5 ఏళ్లలో 16 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ కాబడ్డాయని, దాంట్లో సింహభాగం ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటివేనన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గ్రహించాలి. తిరుపతి నగరంలో ఐటీ పరిశ్రమలకు తగ్గట్టుగా పెద్ద ఎత్తున మౌలిక వస్తువులు కూడా మేము కల్పిస్తున్నాం. తిరుపతి నగరంలో మాత్రం ఈ 5 ఏళ్లలో గతంలో 800 మంది ఐటీ పరిశ్రమకు పనిచేస్తుంటే ఇప్పుడు ఆ సంఖ్య 4000కు పెరిగింది. సుమారుగా 250 కోట్ల రూపాయల ఐటీ వ్యాపారం జరుగుతోంది. 60 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. జిఎస్టీకి వాళ్ళు కడుతున్నటువంటిది 15 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఉన్నాయి. ఈ సంఖ్యని మరో 5 ఏళ్లలో 40,000కు 10 వ పెంచాలన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున నగరంలో రోడ్ల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మేము పూనుకున్నాం. అవన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి శెట్టిపల్లి ప్రాంతాన్ని ఐటీ కేంద్రంగా మార్చాలన్నటువంటి అభిలాషను జగన్మోహన్ రెడ్డి గారితో పంచుకున్న తర్వాత ఆయన చాలా గొప్పగా దాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. తిరుపతే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాలు కూడా ఐటీ పరిశ్రమలను, ఐటీ పరిశ్రమ పెట్టుబడులను ఆకర్షించే విధంగా తయారు కాగలిగిన ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల మాకు ఉందన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను.